నాయకంటి యూట్యూబ్ ఛానల్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అందరూ కూడా శ్రద్ధగా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నారు. నాయకంటి యూట్యూబ్ ఛానల్ ని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా మందికి కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే అందులో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎంతో మందికి ధనం కలగకుండా ఉంటుంది. అంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది చాలా మందికి ఉండకుండా ఉంటుంది. ఈ లక్ష్మీ కరుణాకటాక్షం ఎలా కలుగుతుందంటే వాస్తవంగా ఏంటంటే జ్యోతిష శాస్త్ర రీత్యా నిజంగా చెప్పాలంటే గురువు అనేవాడు ధనకారకుడు. అందరికి కూడా ధనం మూలం మెదన్ జగత్ అంటారు. గురువు అనేవాడు ముఖ్యమైన యోగకారకుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువు వల్ల ధనం కలుగుతుంది. ఆ గురువుని ప్రసన్నం చేసుకోవటం ఎలాగా అంటే గురువుకి ఒక సమిధి ఉంటుంది. మన రావి చెట్టు అనేది ఏంటంటే గురువుకి ఒక సమిధ. అంటే గురువు యొక్క వృక్షము అంటే బృహస్పతి యొక్క వృక్షం ఏంటంటే మనకి రావి వృక్షం. అంటే ఆ రావి ఆకులతోటి మనం గురువారం రోజున భగవంతుడికి అంటే వెంకటేశ్వర స్వామికి కానీ ఈశ్వరుడికి కానీ గణపతికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా సరే ఆ గురువు సంబంధించిన ప్రీతికరం అంటే బృహస్పతికి ప్రీతికరమైనది ఏమిటి అంటే రావి చెట్టు. ఆ రావి ఆకుల్లో ఎవరైనా సరే నైవేద్యం అనేది బృహస్పతి అంటే గురువారం రోజు ఎవరైనా సరే మంచిగా వాళ్ళ శక్తి కొలది ఎవరైతే ఆ ప్రసాదాన్ని ఆ రావి ఆకుల్లో ఎవరైతే పెడతారో వాళ్ళకి గురువారం రోజున ఉదయం సూర్యోదయానికంటే ముందు గురుహోర అని ఒకటి వస్తుంది. ఆ గురుహోరలో మరి ప్రాతకాలంలోనే బ్రహ్మముహూర్తంలోనే లేచి ఆ గురుహోరలు అంటే సూర్యోదయానికి ఒక గంట ముందు ఎవరైతే మరి బృహస్పతి యొక్క మరి గురువు యొక్క రావి చెట్టు యొక్క ఆకులు తెంపుకొని ఆ రావి చెట్టు యొక్క ఆకుల్ని ఆకుల మీద ఏదైనా సరే తమ శక్తి కొలిది ప్రసాదాన్ని తయారు చేసి భగవంతునికి ఆరాధన చేయటం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళకి ఆ లక్ష్మీకరణాకటాక్షం అనేది లభిస్తుంది. తర్వాత ఆ గురువారం రోజు కూడా ఓం బృహస్పతియే నమః అని గురువు యొక్క ధ్యానం అనేది చేసుకోవచ్చు. వేదోక్త మంత్రాలు వచ్చిన వాళ్ళు కూడా వేద శ్లోకాన్ని కూడా పఠించి రాని వాళ్ళందరూ కూడా ఓం బృహస్పతియే నమః అనే మరి శ్లోకాన్ని ఆ మంత్రాన్ని పఠిస్తూ ఒక 108 సార్లు దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షమాలతోటి ఓం బృహస్పతియే నమః అని బ్రహ్మముహూర్తంలో చెప్పి రావి ఆకుల్లో వాళ్ళకి ఇష్టమైన ప్రసాదం పెట్టడం వల్ల మరి గురువు యొక్క దోషం పోతుంది జాతకంలో. జాతకంలో శాస్త్రీయ పద్ధతి ఏమిటి అంటే మరి జ్యోతిష్ శాస్త్రంలో ధనాన్ని కలగాలంటే గురువే మరి కారణము. ఈ గురువుని ప్రసాదం చేసుకోవటంలో మనం ఆ గురువు యొక్క ప్రసన్నం చేసుకోవటం వల్ల లక్ష్మీకరణాకటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఆ గురువు యొక్క మీరు అనుకూలతను పొందటం వల్ల మరి ఆ గురువు యొక్క ప్రీతికరమైన రావి ఆకులు నైవేద్యాన్ని ఒక పరవాణాన్ని కానీ ఒక తీపి వస్తువు ఏదైనా సరే మరి ఆ మీకు శక్తి కొలది ప్రసాదం పెట్టడం వల్ల మరి ఆ గురువుకు ప్రీతికరమైన రావి ఆకు ఆ ప్రసాదం పెట్టడం వల్ల తప్పకుండా కరుణాకటాక్షం అనేది లక్ష్మీకరుణాకటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది.